గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటి మీద మాట్లాడదాం. నిన్న సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం పైన ప్రగతి భవన్లో రివ్యూ చేశారు. ఇందులో రైతు సమన్వయ సమితి ప్రతినిధులు, తర్వాత అధికారులు కొంతమంది మంత్రులతో కలిసి ఈ రైతు బంధు పథకం పైన ఆయన రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇది ఓట్ల కోసం కాదు, కేవలం రైతుకి పెట్టుబడి సాయం ఇవ్వాలి, ఆయన అప్పుల పాలు కాకూడదు అన్నటువంటి ఏకైక లక్ష్యంతో రైతు బంధు పథకాన్ని స్టార్ట్ చేశామని చెప్పి నిన్న సీఎం కేసీఆర్ మరోసారి చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటుంది, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదని చెప్పి నిన్న సీఎం తేల్చెప్పారు. 20 నెలల మొత్తం ఉద్యోగుల జీతాలన్నీ ఆపేస్తే తప్ప అది 2 లక్షలు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి సీఎం లెక్కలు చెప్పారు. దానికి సంబంధించి ఆ వార్త అన్ని పేపర్లు కూడా ప్రధానంగా ఉంది. తర్వాత నిన్న కరీంనగర్ జిల్లా మానకొండ మండలంలో జరిగినటువంటి యాక్సిడెంట్లో రోడ్డు ప్రమాదంలో 7 ప్రయాణికులు చనిపోయారు, ఆ వార్త ఒకటి ఉంది. తర్వాత ఈరోజు రేపు బ్యాంకులు బంద్ ఉంటాయి, బ్యాంకులే కాదు ఏటీఎంస్ కూడా పనిచేయవు, ఏటీఎంలు కూడా బందే ఉంటాయి. బ్యాంకు ఉద్యోగులు వాళ్ళ వేతన సవరణ, తర్వాత మరికొన్ని డిమాండ్లతో వాళ్ళు 2 రోజుల పాటు సమ్మెకి కాలిచ్చారు, దాంతో 2 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు, ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ముందు మనము ఈ రైతు బంధు పథకం గురించి తీసుకుందాం. రైతు బంధు పథకం కేవలం రైతుకి అప్పుల పాలు కాకుండా కాపాడేందుకే, ఆయన ఆదుకునేందుకే ఈ పథకం తీసుకొచ్చాం, ఓట్ల కోసం ఎట్టి పరిస్థితుల్లో కాదని చెప్పి నిన్న సీఎం కరాఖండిగా చెప్పారు. ప్రతిపక్షాలు చాలా రోజుల నుంచి ఇది ఓటు కోసం కరెక్ట్గా ఎలక్షన్ ముందిస్తున్నారని చెప్పి అంటున్నారు. తర్వాత 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారని చెప్పి ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీని. ఈ 2 పాయింట్స్ ముఖ్యంగా ఉన్నాయి నిన్నటి రివ్యూలో, ఆ పాయింట్ మీద మాట్లాడదాం. మన చర్చలో బీజేపీ నుంచి పాదూరి కరుణ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి మండలిలో చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి కొనగల మహేష్ గారు మనతో ఉన్నారు. ముందు మహేష్ గారి కంటే ముందు కరుణ గారు చెప్పాలా? సరే, 2 లక్షల రుణమాఫీ వాళ్ళని అడుగుతాను. మీరైతే రైతు బంధు పథకం పైన చాలా రోజుల నుంచి బీజేపీ కూడా విమర్శ చేస్తుంది, కేవలం ఎలక్షన్ కోసం తెచ్చారు, ఎన్నికల్లో ఓట్ల కోసం తెచ్చారు, డైరెక్ట్ ఓట్లు కొంటున్నారని చెప్పి. ఓటు కోసం కాదు, ఆయనకి అప్పుల పాలు కాకుండా ఉండేందుకే ఇచ్చాము, అది ఏ విధంగా లాభం అవుతున్న విషయంలో రివ్యూలో చర్చించారు. ఇప్పుడు సరే, బీజేపీగా మేము ముందు నుంచి దాంట్లో ఉన్న లోపాలని కూడా చెప్తూ వస్తూ ఉన్నాము, ప్రకటించిన దగ్గర నుంచి జరుగుతున్న అమలు జరుగుతున్న తీరు పట్ల. కానీ ఏ రకమైన రూపాయి సహాయం జరిగినా రైతుకు దాన్ని ఆహ్వానించదగింది అని కూడా చెప్తా ఉన్నాం దీని గురించి. అయితే అదే సమయంలో మేము చూటిగా ఒకటే ప్రశ్న అడుగుతూ ఉన్నాం, ఏంటంటే అసలు మీరు ఆ 1 లక్ష రూపాయల రుణమాఫీకి రైతు అప్పుల పాలు కావద్దు అంటున్నారు కదా, మీరు ఆ రైతు రుణమాఫీకి సంబంధించిన 1 లక్ష రూపాయల బాపత్తు డబ్బు ఇంకా అప్పు లోన్లో మిగిలి ఉంది, అది క్యాన్సిల్ చేయండి, క్రాప్ లోన్ తీసుకుంటారు వాళ్ళు అసలు క్రాప్ లోన్ తీసుకోక 3 సంవత్సరాలు రైతులు ఇప్పటి వరకు. క్రాప్ లోన్ అనేది పెద్ద వాళ్ళకి మద్దతు, అది పంట పెట్టుబడి సాయంతో పండించండి, మీ పెట్టుబడి సాయం ఇస్తున్నారు, అది ఇప్పుడు 4 ఏళ్ళు గడిచిపోయింది, 4 ఏళ్ల కింద మీరు ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు హామీ ఇచ్చిందో దాని బాబత్ ఇంకా 40 వేలు దాదాపు అకౌంట్లో మిగిలి ఉంది, దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు కదా, అప్పు పాలు కావద్దు రైతు అంటే దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు కదా, అది మొట్టమొదటిగా నేను అడిగే చుట్టు ప్రశ్న. రెండోది, ఈ రైతు బంధు పథకంలో చాలా వరకు ఈ మొత్తం తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా నేను నా నియోజకవర్గంలో ముఖ్యంగా చాలా గ్రామాల్లో చూస్తే ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి సహాయం దొరికిన పరిస్థితి లేదు. ముఖ్యంగా పత్తి రైతులు పెద్ద ఎత్తున కూడా కౌలుకు తీసుకొని దాదాపు ఎకరానికి 10,000, 12,000, 15,000 వరకు కూడా పోయింది కౌలు ఈసారి. దాంట్లో నష్టం వచ్చినందువల్లనే వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. మీరు ఆత్మహత్యలు లెక్క తీస్తే కనుక గణాంకాల్లో మొత్తం కౌలు రైతులే, చనిపోయిందంతా ఆత్మహత్యలు చేసుకుందంతా కౌలు రైతులే, వాళ్ళ మరణాలని ఏమని అడ్రస్ చేస్తున్నారు మీరు? ఆ కౌలు రైతుల్ని ఇచ్చే మద్దతు ఏమని, వాళ్ళకి ఏమైనా విత్తనాలు ఉచితంగా సరఫరా చేయబోతారా, ఎరువులు ఏమైనా సబ్సిడీ మీద ఇవ్వబోతారా, మద్దతు ధరకు బోనస్ ధర కలిపి ఏమన్నా ఇవ్వగలుగుదామని ఆలోచిస్తున్నారా? ఆ వైపు మీ ప్రణాళికే లేదు, ఆ వైపు మీ ఆలోచనే లేదు. అందుకని వ్యవసాయ రంగానికి మీరు ఇస్తున్న మద్దతు ఎటుపోతుంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్ని మీరు ఏమని అడ్రస్ చెప్పండి. ఒకటి, రైతులకు ఆర్థిక సాయం చేస్తే కాదనేది లేదనేది నేను మొదటి రోజే వాదించినాను. రైతులకు ఏమైనా నిజంగా కూడా ఈ రాష్ట్రంలో రైతాంగం దీన వ్యవస్థలో ఉంది కాబట్టి మద్దతు అవసరం, కానీ ఏ మేరకు ఈ మద్దతు సరిపోతుందా లేదు, నిజంగా వ్యవసాయం చేసే కౌలు రైతుకు మనం మద్దతుగా నిలుస్తున్నాం. రైతు అంటే భూములు, 100 ఎకరాల భూములలో ఉండి చాలా పేపర్లో మనం చూస్తున్నాం,
పేద రైతులు ఇన్నోవాల్లో ఫార్చునర్లో వచ్చి చెక్కులు తీసుకుపోతున్నారు పేద రైతులని, చాలా పేపర్లలో వస్తున్నటువంటి పరిస్థితి పేద రైతులు అంటే పేద రైతులు అంటే వందల ఎకరాలు వాళ్ళ పేరు మీద ఉంటది, ఊళ్ళో ఎవరో భూమి లేని వాళ్ళు ఇప్పుడు అయితే గన్నేరు వరం వందల ఎకరాలు ఉన్న ఒక రైతు చూపించు, వందల ఎకరాలు ఉన్న చెక్కులు మీరు ఎకరాలున్న రైతులకు మీరు చెక్కులు రిలీజ్ చేయలేదా, దీనికి కట్టుబడి ఉంటారా? ఖచ్చితంగా ఆరోపణలు చేసి బట్టకాల్చి వంద రైతులు కొరకు మనం అయితే దానికి ఆధారంగా చేసుకొని 99 మందిని కాదనంటే ఎట్లా? నేనేమంటున్నా, నిజంగా వ్యవసాయం చేసే రైతుడు ఊళ్ళో తెలుస్తుంది, 20 ఎకరాలు 30 ఎకరాలు దాటి నిజంగా వ్యవసాయం ఒక రైతు ఒక కుటుంబము 30 ఎకరాల పైన సాగు చేసే పరిస్థితి లేదు. కార్పొరేట్ స్థాయిలో గ్రానైట్ సొమ్ములతో చేసే ఫామ్ హౌస్ వ్యాపారాలు వ్యవసాయాలు పక్కన పెడితే మిగిలిన మనం రైతుల గురించి మాట్లాడదాం, షో ఆఫ్ల గురించి కాదు, ఎకరాకి కోటి పండించే గొప్ప రైతుల గురించి కాదు నేను మాట్లాడేది. మామూలుగా 30 ఎకరాలు దాటి ఒక రైతు సాగు చేసే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. కానీ మీరు ఇస్తున్న చెక్కులు ఫార్చునర్లో ఇన్నోవాలలో పోయి మండలాఫీసులో పోయి తీసుకుంటున్నమాట. వాస్తవం 100 ఎకరాలు రైతులు పైసలు ఇళ్ళ జేబులకి నిజంగా వ్యవసాయం చేసుకునేటువంటి అప్పులు గదే అప్పులు మళ్ళీ మిగిలినటువంటి పరిస్థితి. మేము అడుగుతున్నది ఏంటంటే దీన్ని ఈ పథకాన్ని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయమని అడుగుతున్నది. కౌలు రైతులకు వర్తింపజేయటంలో ఎందుకు మీరు మీనమేషాలు లెక్కిస్తా ఉన్నారని అడుగుతున్నది. తర్వాత నిజమైన రైతులకు అంటే దానికి ఒక ఏదైనా ఒక పథకం తీసుకొస్తే, ఇప్పుడు ఇచ్చే బియ్యంలో కూడా రేషన్ కార్డులో కూడా రెండు ఉంటాయి, ఒకటి గులాబీ రంగు కార్డు ఉంటుంది ఇంకోటి తెల్ల రంగు కార్డు ఉంటుంది. మాట చెప్తున్నా సార్, ఒక ప్రయోజనం ఏదన్నా ప్రభుత్వం నుంచి ఒక ప్రయోజనం చేకూరుతున్నట్టుగా ఉంటే దానిలో పేద వర్గాలకు లేదంటే ముందు వాళ్ళకు పేద వర్గాలకు ఉండేటట్టుగా ఉండాలి. కానీ మీ పథకంలో ఒక స్లాబ్ లేదు, భూస్వాములకు దోచిపెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇద్దరు కూడా కౌలు రైతుల గురించి తర్వాత మద్దతు గురించి మాట్లాడుతున్నారు. ఒకటి సంగప్ప, ఈ రెండు విషయాల మీద కూడా మనం క్లారిటీ ఉండాలి, రైతులకు సరి అయినటువంటి క్లారిటీ జరగాలి. ఒకటి, రైతు బంధు పథకం ఎన్నికల దృష్ట్యా పెట్టినరు, రైతుల ప్రయోజనం కొరకు కాదనేటువంటి ఒక మాట చెప్తున్నారు. రైతులు ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళిన 90% మంది రైతులందరూ కూడా ఇది మంచి పథకం, ఎందుకంటే పునాస పంటలు వేసుకున్నప్పుడు పెట్టుబడి లేక ఎంతోమంది రైతులు అప్పులు చేస్తున్నారు, కాబట్టి ఆ అప్పుల నుంచి బారి నుంచి రక్షించుకోవాలంటే ఈ రైతు బంధు పథకమే శరణ్యం అనేటువంటి రీతిగా రైతులే చెప్తాను. కాబట్టి దానివల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటిది అందరం కూడా గమనిస్తున్నాం. ఇక రెండవది కౌలు రైతులు అనేటువంటి ఒక విషయం, ఈ రైతు బంధు పథకం అనేటువంటిది ప్రవేశపెట్టినప్పుడే ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశాను, కౌలు రైతు అనేటువంటిది మన దగ్గర టెనెన్సీ యాక్ట్ ఉన్నది, కాబట్టి ఎవరైతే ఆ రోజు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్లకు టెనెన్సీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో కౌలు చేస్తే దానికి ఉండేటువంటి హక్కులు వేరుంటాయి. కానీ ఇక్కడ మాత్రం కేవలం రైతుకు కౌలుదారుకు ఉండేటువంటి ఒక మధ్య ఒప్పందం, దాంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు అనేటువంటిది ఒక స్పష్టం. కాబట్టి భూమికి ఎవరైతున్నారో భూమి చేసేటువంటి వాళ్ళు, కాబట్టి ఆ భూమి ఉన్నటువంటి వారికి మేము 4,000 రూపాయలు పథకం ఇస్తున్నాం రైతులు. ఆ రైతు ఎవరైనా కానివ్వండి, కాబట్టి 96% మంది రైతులు 5 ఎకరాలలోపు ఉండేటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఒక పథకం ప్రవేశపెట్టినప్పుడు 96% మంది లాభం పొందుతున్నారని రైతులు 5 ఎకరాలలోపు వాళ్ళే ఉన్నారని చెప్పిందో చెప్పాలి. మేమైతే ఇప్పుడు మీ లెక్క మా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం మీ దగ్గర మన్ను రికార్డు ఉన్న భూమి తీసేసి అంటే కలుపుడానంటే ఏమన్నట్టే అంటే కలిపి ఒప్పుకుంటారా? పాసు పుస్తకం పాసు పుస్తకం ద్వారా ముఖ్యమంత్రి పాసు పుస్తకంలో ఎన్ని ఎకరాలు ఉన్నదో అన్ని ఎకరాలు తెక్కిస్తారు. కాబట్టి ఇంకేం కావాలన్నా నేను 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను కాకి లెక్కలు చెప్తాను. నీకేమి ఆధారాలు లేకుండా చెప్తున్నావు నువ్వు? ఏం ఆధారాలు చెప్పు? ఏ ఆధారం 2 లక్షకు చెప్తా? కాబట్టి ఈ రకంగా ఉండేటువంటి నేను చెప్పేటువంటి సమాధానం స్పష్టంగా ఉంది. కాబట్టి రైతులందరూ సంతృప్తికరంగా ఉన్నారు. కాబట్టి ఆ మేరకు మా యొక్క రైతు బంధు
దాంట్లో కొంతమందికి చెక్కులు అందలేదు, కొంతమందికి పాసు పుస్తకాలు అందలేదు అనేటువంటి ఒక వస్తున్న మాట వాస్తవం. దాని కొరకే నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్షా సమావేశం పెట్టి రైతు సమన్వయ సమితిలందరూ కూడా బాధ్యత వహించాలి. ఏ గ్రామంలో ఏవైతే ఉన్నాయో, ఏ రైతుకైతే పాసు పుస్తకం రాలేదో, ఏ కారణాల వల్ల మనం మానవ సహజంగా ఉండేటువంటి ఒక తప్పిదం వల్ల రాలేదా, లేకపోతే కోర్టు వ్యవహారాల వల్ల రాలేదా అనేటువంటిది ఒక్కొక్క ఖాతా నెంబర్ తీసుకొని దానికి అనుగుణంగా సమీక్షించి వారందరికి కూడా చేరేటట్టుగా చేయమన్నం. కాబట్టి జూన్ 15 వరకు అందరికి కూడా చేరేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా వారు అన్నట్టుగా ఇది ఎన్నికల కొరకు కాదు. ఇంకోటి మా అక్క చెప్పింది ఎందుకొరకంటే 4 సంవత్సరాలు ఏం చేసి 4 సంవత్సరాలు ఏం చేశారు, ఇప్పుడు ఎందుకు పెట్టినంటే 4 సంవత్సరాలు 17,000 కోట్లు ఇచ్చిన అక్క నీ ఒక్క పైసి ఇచ్చినావో చెప్పురా. 17,000 మరి ఏం చేస్తున్నావు అంటే నువ్వు వద్దుగా, నువ్వు కేంద్ర ప్రభుత్వంలో నువ్వేముండవు. గురించి మాట్లాడతావు రైతు గిట్టుబాటు ధర నేను చేస్తానా, రైతు గిట్టుబాటు ధర నువ్వు చేయాలి. కాబట్టి కాబట్టి నేను మొన్న కూడా చూసిన ప్రతి దేశ వ్యాప్తంగా ఉండేటువంటి రైతాంగాన్ని చూసిన గిట్టుబాటు ధర అనేటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. కాబట్టి మేము ఎన్ని ఇన్నాడు గతంలో ఇన్నాడు లేనటువంటి రీతిగా ధాన్యం కొనుగోలు చేసినాం, కందులు కొనుగోలు చేసినాం, మక్కలు కొనుగోలు చేసినాం, ఇలా మొత్తం మార్కెట్ యార్డ్లన్నీ కూడా ఆధునీకరణ చేసి ఎంతో మంది రైతాంగా రెండు వాయిదాలు ఇవ్వగానే మాకు ఎఫ్ఆర్బిఎం రుణ పరిమితి పెంచితేనే మేము ఇవ్వగలము, లేకపోతే 5,000 ఇప్పుడు నేను మాట్లాడలే ఇంతసేపు. రెండో విషయము ఇవాళ కొత్తగా ఇప్పుడు రైతు బంధు పథకము నిజంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు చేరలేదు అనేది అందరు కూడా గగ్గో మీరు వినదలుచుకోకపోతే ఏది విన్నారు కనుక ప్రజల దగ్గర నుంచి మీరు రైతులకు చేరింది అని అంటే కౌలు రైతులకు అట్లా కాదు. రైతులంటే ఇప్పుడు వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్న బతుకులు వాళ్ళవి. వాళ్ళు కౌలు రైతులు అయినంత మాత్రాన వ్యవసాయ రంగంలో డైరెక్ట్లీ తెలంగాణలో కౌలు రైతులు అదే అంటున్నా మీ దగ్గర లెక్కలు ఉన్నాయా అని అడుగుతుంటే మీరు వినడానికే సిద్ధంగా లేరు పరిస్థితి. కొత్తగా వీళ్ళు కొత్తగా వీళ్ళు రాజకీయ కమిటీలు వేసుకొని ఊరురా వాళ్ళని చూపిస్తున్న ఇవాళ రైతు ఇవాళ రైతు సమన్వయ సమితిని మీరు ఇన్వాల్వ్ కండి అని చెప్పడం అంటే రాజకీయ జోక్యమే నేను అనేది. ఇవాళ ప్రశాంతంగా నిజంగా రైతు పాసుపత్రుల పంపిణీ అనేది ఉద్యోగులు ఛాలెంజ్ గా తీసుకొని పాపం ప్రశాంతంగా నిజమే దాన్ని మెచ్చుకోవాలి నేను ఈరోజు చెప్తున్నా. నేను ప్రశాంతంగా వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే ఎండాకాలము మధ్యాహ్నము ఎండలో కూడా ఆడ కూర్చొని టెంట్ల కింద కూర్చొని పంచిండ్రు అధికారులు అయితే సిబ్బంది అయితేంది. ఇవాళ రైతు సమన్వయ సమితిలు కొత్తగా వచ్చి అలా జోక్యం చేసుకోవాలన్నా రాజకీయ జోక్యమే అది. ఈ రోజున వాళ్ళ పెత్తనం కోసం టీఆర్ఎస్ పార్టీ పెత్తనం కోసం వీటి మీద రైతు సమన్వయ సమితికి తెలుస్తుందా అధికారులకు సహకరిస్తారు సభ్యులు ఎట్లున్నారంటే టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు భూమి లేనోళ్ళు కూడా వ్యవసాయానికి సంబంధం లేనోళ్ళు కూడా అందరు కాదు నేను అనేది అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సుఖేందర్ రెడ్డి గారు భూమి లేదని నేను అంటలేదు, ఆయన వ్యవసాయం ఒక రోజుల్లో చేసిండొచ్చు కాక ఇప్పుడు పోయి ఆయన వ్యవసాయం చేస్తుండ. సుఖేందర్ రెడ్డి గారు పెద్ద రైతు తెలుసు, రాజకీయాలు 20 ఏళ్ల నుంచి సివిల్ కాంట్రాక్టులో ఆరితేరి మా పార్టీ పెద్ద రైతుల గురించి మాట్లాడే పెద్ద రైతులు ఎంత మంది ఉంటారు, ఊరికి ఒక్కరో ఇద్దరు ఉంటారు, అది కూడా కొన్ని ఊళ్ళో లేరు అంటున్నారు వాళ్ళు. ఊరికి ఒక్కరో ఇద్దరు 99% మంది రైతుల గురించి మాట్లాడతారా, ఒక్కరు ఇద్దరు గురించి మాట్లాడతారా అడుగుతారు. 99% అని ఎవరు నిర్ణయించాలి? మన దగ్గర ఏమైనా నివేదికలు ఉన్నాయా? మహేష్ గారు
ఇప్పుడు మనకు పథకం పేద వర్గాలకో లేదంటే నిజమైన అర్హులైనటువంటి రైతులకు అందాలనేది మా ఆకాంక్ష. అంతకుమించి ఏం మాట్లాడతలేము. వాళ్ళకి ఎవరికైనా రాలేదా? అట్లాంటి వాళ్ళు రాకపోతే వాళ్ళు ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నదే, తెలంగాణలో నడుస్తున్నదే దాదాపు వ్యవసాయం కౌలు రైతుల మీద ఆధారపడి నడుస్తున్నది. చిన్న కమతాలు ఉన్న రైతులు 5 ఎకరాలు 10 ఎకరాల వరకు వాళ్ళే చేసుకుంటున్నారు. మిగిలిన 10 ఎకరాల పైన ఉన్నటువంటి లేదంటే 20 ఎకరాల పైన ఉన్నటువంటి భూస్వాములు ఎవరు కూడా సొంతంగా మొత్తంగా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఎవరికో ఎవరికి కౌలుకి ఇస్తున్నారు. చనిపోయిన ఆత్మహత్యలు జరిగిన కుటుంబాలు రైతులలో కూడా కౌలు రైతులే ఎందుకున్నారు అని అంటే వానికి భరోసా ఉండదు భవిష్యత్తు మీద. భూమి వాంది కాదు, ఆడ కౌలు తీసుకున్న వాళ్ళకి దగ్గర పైసలు కట్టాలి. ఇక్కడ చూస్తే పెట్టుబడులు ఎక్కువ అయినాయి, ఇటు చూస్తే మద్దతు ధర లేదు. ఆగాలి, నాకు మీ ఉత్సాహం అర్థమైంది. మద్దతు ధర లేదు, మద్దతు ధర లేదు. రైతు బిడ్డను నాకు భూమి ఉంది, మేము వ్యవసాయమే చేస్తాము. నిన్న పత్తి అమ్మినాము, నిన్న పత్తి అమ్మినాము, కైకీలు కూలీలు కూలీల పైసలు పాసపుస్తకం తీసుకున్నారు లేదు? ఏ నాకు ధరణి వెబ్సైట్ ఓపెన్ కాలేదంటే ఇంకా పాసపుస్తకం రాలేదు. రాలేదంటే మళ్ళీ మరి నేను ఎంఆర్ఓ నెంబర్ ఇస్తాను, లైన్ లో తీసుకొని మాట్లాడండి. నాకు ఎందుకు రాలేదు ఆయన చెప్తా, ఆయన చెప్పిన సమాధానమే చెప్తున్నా. నా పరిస్థితి ఇట్లుంటే మా లోకం మీద ఉన్న పరిస్థితి ఎట్లుండదు? రిజిస్ట్రేషన్స్ తర్వాత రికార్డ్స్ నేను ఏమంటున్నా అంటే ఆయన మాన్యువల్గా అయిపోయింది సార్, మాది ఉన్నాయి మాన్యువల్గా అయిపోయింది, అది అప్డేట్ కాలేదు. 2-3 నెలల నుంచి ఇప్పటి వరకు వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు అనే మాట చెప్పినారు సార్. ఈ సర్వర్ కరెక్ట్ గా కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర రాగానే పని చేయదా? అంటే ఉన్న మాట చెప్తున్నా, మీరు నెంబర్ ఇస్తే మీరు మాట్లాడచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ కౌలు రైతులకు భరోసా లేని బతుకులు అయిపోయినాయి. వాళ్ళ పెట్టుబడులు పోయి ఏదైనా అకాల వర్షాల్లో పంట నష్టం జరిగితే వాళ్ళకు భరోసా లేదు. వాళ్ళకి అండగా నిలవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. వాళ్ళు కూడా ఒక దీనివల్ల ఇక్కడతోనే కాదు, కౌలు రైతులకు మీరు ఏమి ఇవ్వట్లేదు, భరోసా లేదు. వాడు కనుక వ్యవసాయాన్ని వదిలేసి కాడి వదిలేసి వాడు కూడా సిటీకి వచ్చి ఇక్కడ మైగ్రెంట్ లేబర్ గా మారితే సిటీ నష్టపోతుంది, అక్కడ వ్యవసాయం నష్టపోతుంది, అంతిమంగా తెలంగాణ. ఒక మాట చెప్పాలి నేను, 2 లక్షల గురించి ఒక సమాధానం చెప్పాలి. 2 లక్షల గురించి తను రేజ్ చేసి చెప్తున్నాను. గతంలో ఏకమొత్తంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 72,000 మాఫీ చేసిన రాష్ట్రం భాగం కాదా, రాష్ట్రం భాగం కాదా? దాంట్లో ఏం మాట్లాడతారు మీరు? దేశం మొత్తం జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మీరు ఆగాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీ జరిగిన మాట వాస్తవం ప్రజలందరూ తెలుసు. మీలాగా కిస్తీలకు ఇచ్చిన మిత్రులు కేవలం ఏక మొత్తంలో జరిగింది. ఈ రోజు 2 లక్షలు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్న మీరే అడిగి సమాధానం కూడా వినే ఓపిక లేకపోతే దీని ఏమనాలేదు. నేనేమంటే చాలా సూటిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామనే దానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర మా క్యాలిక్యులేషన్స్ మాకున్నాయి. బడ్జెట్ రైతు బంధు పథకం మీద మాట్లాడుతున్నాం. మహేష్ గారు చెప్పండి, రైతుల కోసమే ఇది అని వాళ్ళు అంటున్నారు. సరే మీరు 2 లక్షల గురించి చెప్పండి. 2 లక్షల మాఫీ చేస్తారు. చాలా సూటిగా ఈ రోజు 4 ఎకరాలు ఉన్న రైతులకు 16,000, 2 పసలు కలిపితే 32,000 ఇస్తామని ఈ ప్రభుత్వం అంటుంది. ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం 1 లక్ష రూపాయల రుణం వాళ్ళకు వస్తుంది. 8 ఎకరాలు ఉన్న రైతుకు 2 లక్షలు వచ్చే అవకాశం ఉంది. 2 లక్షలు వచ్చిన ప్రతి అంటే 10,000 అప్పున్నా మాఫీ చేస్తాం, 20,000 ఉన్నా, 50,000 ఉన్నా, 1 లక్ష ఉన్నా, 2 లక్షలు ఉన్నా, మొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రైతులకు అప్పు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకుంది. ఇప్పుడు రైతులు 2 లక్షల రుణమాఫీ చేయాలి, రైతులు ఆలోచన చేసుకోవాలి. 1 లక్ష రూపాయల రుణమాఫీ 17,000 పైసలకు కోట్లు అయినాయి, 17,000 కూడా అప్పుడు ఇంకా 2 లక్షలు అంటే ఎంత అవుతాయి, ఎంత మందికి ఇస్తారు, ఆ ఫండ్ ఎక్కడ నుంచి ఇస్తారని అడుగుతున్నారు ఆయన. ఖచ్చితంగా మా ప్రయారిటీస్ ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరథ వాళ్ళ ప్రయారిటీ. మా ప్రయారిటీ రైతులకు ముందు సహాయం చేయటం. ఆ రోజు ఏ రోజు అయితే అన్నమో అన్న మాట ప్రకారం మొదటి సంతకం విద్యుత్ బకాయిల ఎత్తివేత మీద కానీ రుణమాఫీ మీద కానీ చేసినాము, అట్లనే ఈ రోజు కూడా రైతులకు మద్దతుగా నిలవడానికి మొదటి సంతకం ఈ రుణమాఫీ పథకం మీదే చేస్తామనేది ఆలోచన. ఉన్న బడ్జెట్ ను సార్ ఇప్పుడు ఎవరు ఇక్కడ కేసీఆర్ గారు చేస్తున్న బడ్జెట్ లో చేస్తున్నటువంటి కార్యక్రమాలే మేము చేస్తాం. అంతే బడ్జెట్ లో రైతులకు మేలు చేసి చూపిస్తామా లేదా చూడాలి. అంతేగాని తినబోయే ముందు రుచులు ఎందుకు, రేపు రాబోయేది మా ప్రభుత్వము. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ రైతులకు అందజేస్తాము. మీ 16
వేలకు నాలుగు ఎకరాలను రైతు 16,000 వ్యవసాయం చేయలేడు, మీరు ఇచ్చే సాయం కూడా సరిపోదు, ఖచ్చితంగా 100,000 రూపాయల రుణం అవసరం పడుతుంది, 100,000 రూపాయల రుణం తీసుకొని 200,000 రుణం తీసుకునే వాళ్ళకు ఉన్న భూమి ప్రకారం మాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. చెప్పండి, మీరు ఏది చెప్తున్నారు? ఇప్పుడు చివరికి ఎట్లా తయారైందంటే, ఎన్నికల సంవత్సరము, సాధ్యం కాని హామీలు ఎన్నైనా గుప్పిద్దాము అనేందుకు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ అధికార పార్టీ అయితేంది, కాంగ్రెస్ పార్టీ అయితేంది, అన్ని తయారైతున్న పరిస్థితి. ఎందుకంటే ఇవాళ ముఖ్యంగా మహేష్, నువ్వు మాట్లాడిన సేపు నేను మాట్లాడలేదు, నువ్వు మాట్లాడద్దు ఇక్కడ. నేను ఎందుకు నేను ప్రశ్నించడానికి కేసీఆర్ గారికి హక్కు లేదని కూడా చెప్తుంది ఇదే సందర్భంగా. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చే ముందు 3 ఎకరాలు ఎస్సీల కుటుంబాలు, భూమి లేని పేదలందరికీ ఎస్సీలకి 3 ఎకరాలు చొప్పున ఇస్తా అని అన్నాడు. 3 కుటుంబాలకు కూడా ఇవ్వలేదని మాదిగలు చెప్తున్నారు ఈ రోజున. నిన్న ఎంఆర్పిఎస్ మీటింగ్లో వాళ్ళు చెప్పడం జరిగింది. మనం అనడం కాదు అది. ఎందుకంటే ఆ ఇచ్చిన 3 లక్షల కుటుంబాలు 9 లక్షల ఎకరాలు కావాలి, ఏడ భూమి ఉందని ఎందుకు వాగ్దానం చేసిండ్రని. రెండోది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి ప్రజల్ని బుట్టలో పడేసి ఓట్లు సాధ్యం కాని హామీలు నేపథ్యం నుంచి వచ్చి సరే ఉంటే బీజేపీ ఉండొచ్చు ఇప్పుడు, కానీ మీ నేపథ్యం ప్రజలు బుట్టలో వేసుకుంటే వేసుకునేంత అమాయకులు, బుట్టలో పడిపోయేంత అమాయకులు కాదు. కేసీఆర్ నాటకాలను, కేసీఆర్ డ్రామాలను వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, గమనిస్తున్నారు. సరైన మహేష్ గారు, ఇప్పుడు రాష్ట్ర ఆదాయం 10,500 కోట్లు, నెలకు 10,500 కోట్లు వస్తుంది. ఆ 10,500 కోట్లు 2,000 మనం అప్పులకి కట్టాలి. ఇక మిగతాది ఏదైతే ఉన్నదో నెల జీతాలు, అంటే మనం సంక్షేమ పథకాలు ఇవన్నీ చెల్లించినట్టయితే 6,000 సుమారు కోట్లు చెల్లించవలసి వస్తుంది. ఇక నీ కిస్తులు ఎట్లా కడతావు, నీ కప్పులు ఎట్లా చేస్తావు, 20 నెలల జీతాలు బంద్ చేస్తే ఉద్యోగులు అయ్యి పెన్షనర్లు అయ్యి బంద్ చేస్తే తప్ప నువ్వు ఈ అప్పు వాళ్ళకి మాఫీ చేసడానికి వీల్లేదు. కాబట్టి 20 నెలల జీతాలు బంద్ చేసి పాలన ఎట్లా చేయగలుగుతావు? కాబట్టి ప్రజలను మోసగించి 2004లో కూడా ఇదే మాట మాట్లాడింది. మేము 2004 కేసీఆర్ గారు, మేము ఎవ్వరు మాట్లాడలేము. కేసీఆర్ గారు రాష్ట్ర చంద్రబాబు గారు మాట మాట్లాడిండు, కానీ మేము అమలు చేసి చూపించాం. అమలు కేంద్ర బడ్జెట్, అది కేంద్ర బడ్జెట్. అరే కేంద్ర మీలాగా మోకరింది కేంద్ర హామీ, మీలాగా పారిపోయేది లేదు హామీ ఇచ్చి. నాకైతే 90,000 రూపాయలు మా ఫైన్ సార్ అని మా ఊరి రైతు అంటాడు. సార్ ఇంతవరకు నా జన్మలో నేను దూర్లేదు, ఇట్లా రుణం మాఫీ అయింది, ఇగో ట్రాక్టర్ వచ్చింది, వాళ్ళ వడ్డీ పైసలు చూపెట్టాలి. మోసం చేస్తారు కాంగ్రెస్ పార్టీ, మోసం చేస్తారు. ఇప్పటికైనా చెప్తున్నాం తెలియదా, అందుకొరకే లెక్కలు సరిగ్గా చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారే ఒక్క బడ్జెట్ చాలా గొప్పగా వాళ్ళు రుణమాఫీ చేసామని చెప్పుకున్నారు. నేను అడుగుతున్నా, ఏ ఒక్క రైతు, ఏ ఒక్క రైతు పాస పుస్తకం అన్నా, ఏ ఒక్క రైతు పాస పుస్తకమైనా ఇంటికి వచ్చిందా అని అడుగుతున్నా నేను. ఏ ఒక్క రైతు పాస పుస్తకం అన్నా ఇంటికి వచ్చిందా అని అడుగుతున్నా. రెండోది 16,000 రూపాయలతో నువ్వు వీళ్ళు ఇచ్చిన మాట్లాడదాం.
రీషెడ్యూల్ చేయించారు, రెన్యువల్ చేయించారు. ఇప్పుడు ఆ అప్పు ఎవడు కట్టాలి? నువ్వు ఇచ్చే 16,000 వాడు అప్పు కట్టుడు. ఆ బ్యాంకులో వ్యవసాయం చేసుడా? మీరు ఇచ్చే 4,000 రూపాయలు నాగలి పెట్టి దున్నడానికి సరిపోతాడు కదా? నాగలి పెట్టి దున్నడానికి స్వామినాథన్ అటువంటి శాస్త్రవేత్త దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రీతిగా ఇలా కేసీఆర్ ఎకరానికి 4,000 ఇస్తున్నారు. ఇది మంచి పథకం అనేటువంటి మాట చెప్తారు. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, కరుణ గారు, మహేష్ గారు, థ్యాంక్ యూ సార్. ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్డ్.